ఎంతో మంది ప్రాణాలను బలికొంటున్న శిథిలమైపోయిన కాకినాడ సామర్లకోట రోడ్డు నిర్మాణ పనులను తక్షణం చేపట్టకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని కాకినాడ పౌర సంక్షేమ సంఘం నాయకులు దూసలపూడి రమణరాజు, సిపిఎం నాయకులు చింతపల్లి అజయ్ కుమార్లు డిమాండ్ చేశారు. కాకినాడ ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ వద్ద కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ సామర్లకోట రోడ్డు నిర్మాణ పనులను తక్షణం చేపట్టాలని కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజా సంఘాల నాయకులు దూసలపూడి రమణరాజు, చింతపల్లి అజయ్ కుమార్, తోకల ప్రసాద్, పలివెల వీరబాబు, జుత్తుగా శ్రీనివాస్, కాశీ బాలయ్య, వీరలక్ష్మి, బేబీరాణిలతో పాటు స్థానిక మహిళలు కాగడాలు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దూసలపూడి రమణరాజు, చింతపల్లి అజయ్ కుమార్లు మాట్లాడుతూ అధికారులు తక్షణం స్పందించి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని కోరారు. కాకినాడ సామర్లకోట రోడ్డు నిర్మాణాన్ని 3 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రపంచ బ్యాంక్ నిధులు 300 కోట్ల రూపాయలతో ఈ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేసినప్పటికీ మధ్యలో వదిలిపెట్టడం వల్ల ఈ రోజున ప్రజలకు ప్రాణాపాయంగా కాకినాడ సామర్లకోట రోడ్డు రహదారి తయారైంది. ప్రత్యేకించి కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ మిషన్ వారు 4 లైన్ల రోడ్డు విస్తరణ చేస్తున్నారే తప్ప అక్కడ 4 లైన్ల రోడ్డు రహదారికి అనుగుణంగా అక్కడ పాత వంతెనకు అటాచ్డ్గా కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలో నిధులు కేటాయింపు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రభుత్వం కానీ ఈ రోడ్డు నిర్మాణం గురించి పట్టించుకోవడలేదు. అందుకే కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఈ రోజున కాగడాలతో ఈ రహదారుల నిరసన ప్రదర్శన చేస్తూ మీరు తక్షణమే ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించాలి, అలా చేయకపోతే ప్రజల భాగస్వామ్యంతో ఈ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేటువంటి హెచ్చరిక కోసమే ఈ కాగడాల ప్రదర్శన ఈ రోజున టేకప్ చేయడం జరిగింది. చావులు నివారించాలంటే రోడ్డు నిర్మాణం జరగాలి, యాక్షన్ నివారించాలంటే రోడ్డు నిర్మాణం జరగాలి. అందుచేత తక్షణం అధికారులు ఈ ఆందోళన రూపం చూసిన తర్వాతైనా నిధులు కేటాయించి నిర్మాణ పనులు చేసేదానికి చర్యలు చేపట్టాలని చెప్పి కాకినాడ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఒక పక్క ఈ మనం ఇప్పుడు ప్రతాప్ నగర్ బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ప్రతాప్ నగర్ బ్రిడ్జి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్డు విస్తరణలు చేస్తున్నారు. 4 రోడ్ల విస్తరణలు చేసేటువంటి ప్రక్రియ స్మార్ట్ సిటీ ఈ ప్రాంతాన్ని తీసుకుంది. రోడ్డు విస్తరణ అయితే చేస్తున్నారు, కానీ అంబేద్కర్ భవన్ దగ్గరకు వచ్చినప్పటికీ 4 రోడ్ జంక్షన్ సింగిల్ రోడ్ అయ్యే పరిస్థితి ఉంది. అందుచేత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిడ్జిని విస్మరించింది, బిజీ అనేటువంటి బ్రిడ్జి నిర్మాణం మర్చిపోయింది స్మార్ట్ సిటీ. అందుచేత విస్తరణ 4 రోడ్ల విస్తరణ చేసేటువంటి ఈ ప్రాంతంలో ఉన్న స్మార్ట్ సిటీ అధికారులు అక్కడ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టకుండా ట్రాఫిక్ మరింత భారంగా తయారయ్యే పరిస్థితి ఉంది. అందుచేత ఈ రోడ్డుని తక్షణం నిర్మించాలి, బ్రిడ్జిని మరొక బ్రిడ్జిని కూడా నిర్మించి ట్రాఫిక్ని నియంత్రించే దానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పి పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.